రేపు బుధవారం తిది రోజున రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ నీళ్లను ఈ ప్రదేశంలో పెట్టండి రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అలానే గణపతి యొక్క అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట నీళ్లు ఏంటంటేనండి పవిత్రమైనవిగా చెప్పబడతాయి కదా కాబట్టి బుధవారం తిది రోజున ఇలా చేసుకుంటే ఏంటంటే మీకు ధనం వస్తుంది ఐశ్వర్యం పెరుగుతుంది అలానే కాకుండా అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడ బయటపడగలుగుతారు మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారనమాట అసలు నీళ్లతో మనం ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మనం ఏంటంటేనండి ఎంత సంపాదించిన కానీ డబ్బు మన దగ్గర అసలు ఉండనే ఉండదు కదా డబ్బు లేక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము కొన్నిసార్లు ఏంటంటే కనుక డబ్బు లేక మనం నరకం చూస్తూ ఉంటాము ఎవరు అడిగినా కానీ ఏంటంటే మనకు రూపాయి కూడా పుట్టని సిచ్యువేషన్ కూడా ఉంటూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏంటంటే ఈ నీళ్ళ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ఇదేంటంటే కనుక ఇంట్లో యజమాని లేదంటే యజమానిరాలు ఇలా చేసేసుకుంటే సరిపోతుంది ఎవరు చేసినా కానీ ఫలితాలు వస్తాయి ఇలా ఈ ప్రదేశంలో నీటి పెట్టడం అయితే మీరు అద్భుతాలను చూస్తారు నీళ్లు పంచభూతాల్లో ఒకటి కదండి నీళ్లు నారాయణగా చెప్పబడతాయి నీళ్లు ఏంటంటే దైవానికి అంకితం చేయబడతాయి మానవ శరీరంలో కూడా ఏంటంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వాటరే ఉంటాయన్నమాట కాబట్టి నీళ్లకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది నీళ్ళు ఏంటంటే కనుక తొందరగా అండి ఏదైనా సరే ఆకర్షించుకుంటాయనమాట అందుకే ఎవరికైతే ఎక్కువగా అంటే సంపాదించిన కానీ రూపాయి మిగలటం లేదు ఇబ్బందులు వస్తున్నాయి బాధ కలుగుతుంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది కొన్నిసార్లు ఏంటంటేనండి మన స్థితిగతి బాగాలేనప్పుడు మనకు గ్రహాలు అనుకూలించినప్పుడు అలానే కాకుండా ఏంటంటే గ్రహాలు నీచ స్థాయిలో అంటే పనిచేస్తున్నప్పుడు మనకేంటంటే ఫలితాలు పెద్దగా రావనమాట ఎంత కష్టపడ్డా కానీ ఏంటంటే చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు కొన్నిసార్లు ఏంటంటే పెద్దగా కష్టపడకపోయినా ఏంటంటే మన దగ్గరికి డబ్బు వస్తూనే ఉంటుందన్నమాట అబ్బాయి ఎంత బాగుంది లైఫ్ అని ఒకసారి అనుకుంటాం ఇంకొకసారి ఏంటంటే ఏంటి లైఫ్ మాది ఇంత చండాలంగా ఉందని బాధపడిపోతూ ఉంటాం అలా కాకుండా మీ జీవితం ఎప్పుడు కూడా బాగుండాలంటే ఇప్పుడు చెప్పే విధంగా చెయ్యండి ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒక బుధవారానికి మీకు ఫలితం వచ్చేస్తుందని కాదు మీరు ఏంటంటే కనుక అంటే పదిహేను రోజులకు ఒకసారి బుధవారం కలిసి వచ్చినప్పుడు ఇలా పరిహారం చేసేసుకోండి సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరు నార్మల్గా అండి ఈ పరిహారం రాత్రి పడుకునేటప్పుడే చేసుకోవాలన్నమాట ఇలా చేసేసుకుని పూజ గదిలో పెట్టేసుకుంటే సరిపోతుంది చాలా వరకు కూడా అనుగ్రహం కలిగి డబ్బు ఏదో ఒక రూపంలో మనని ఆకర్షిస్తుంది ఏదో ఒక రూపంలో మన దగ్గరికి అనమాట మనము కొన్నిసార్లు కొంతమందిని చూస్తామండి బాగా డబ్బుండేవాళ్ళు వీళ్ళెలా కోటేశ్వరులు అయ్యారు వీరేలాగా అంటే డబ్బుని సంపాదించారు అసలు వీళ్ళ తాతల దగ్గర కావచ్చు వీళ్ళ దగ్గర కావచ్చు రూపాయి కూడా లేదు కానీ నరిమంతర స్థితి వచ్చి వీరు చాలా డబ్బున్న వాళ్ళు అయిపోయారు అనుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటేనండి మనకు అంటే పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఏంటంటే కనుక డబ్బు ఉండే వాళ్ళు ఎక్కువగా ఈ పరిహారాన్ని ప్రతి బుధవారం కూడా ఆచరిస్తారని చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీకు వీలుంటే మీరు ప్రతి బుధవారం చేయొచ్చు లేదండి మాకు కుదరదు అనుకుంటే పదిహేను రోజులకు అయినా సరే చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి మీరు ఏం చేయండి అంటే రాత్రికి అన్నం తిన్న తర్వాత పడుకుంటారు కదా పడుకునేటప్పుడు ఈ పరిహారం చేసుకోండి సరిపోతుందనమాట గాజు గ్లాసులో మాత్రమే నీళ్ళని తీసుకోవాలి గాజు కూడా కొంచెం చెడుని ఆకర్షించుకుంటుంది నీళ్లు కూడా తొందరగా ఏదైనా చెడు ఉంటే దాన్ని తీసేసుకుంటాయి ఈ రెండు మనకేంటంటే కనుక మంచి ఫలితాన్ని ఇస్తాయి మన లైఫ్ని మారుస్తాయి మన జీవితంలో ఉండే కొన్ని గ్రహస్థితులను మెరుగుపరుస్తాయి మనకి ఏంటంటే కనుక అండి గ్రహాల ప్రభావం కావచ్చు రాహుకేతు ప్రభావాలు కావచ్చు బుధ అనుగ్రహం లేకపోవటం కావచ్చు అలానే గురువు మనని అనుగ్రహించకపోవటం కావచ్చు శుక్ర గ్రహ బలం లేకపోవటం ఇలా కొన్ని గ్రహాలు అనేవి ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా మన జాతకంలో అంటే సక్రమంగా పనిచేస్తున్నాయి అనుకోండి కష్టాలు చాలా చ అంటే తక్కువగా ఉంటాయన్నమాట అవి చేయటం కొంచెం ఆగిపోతే ఏంటంటే కనుక విపరీతంగా మనం కష్టపడతాము విపరీతంగా ధనం ఖర్చైపోతుంది డబ్బు రాదు నరకం చూస్తూ ఉంటాం చాలా ఇబ్బందులకు మనం గురవుతూ ఉంటాం అనమాట అలా కాకుండా ఏంటంటే కనుక మనం మంచి ఫలితాలను పొందాలి మన గ్రహస్థితి మెరుగుపడాలి అలానే కాకుండా మన జీవితం బాగుండాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఇలా ఆచరించుకోండి మీరు చేయండి అంటే రాత్రి కన్నం తిన్న తర్వాత పరిహారం అండి ఈ విధంగా చేసుకోండి గాజు గ్లాస్ని తీసుకోండి అందులో నిండులుగా కాకుండా మూడు వంతుల నీళ్ళని పోసుకోండి అంటే మరి కింద పడే కాకుండా కొంచెం తక్కువగా తీసుకోండి ఇలా నీళ్ళని తీసేసుకున్న తర్వాత ఆ నీళ్ళని ఏంటంటే మీరు ముందుగానే మీ ముందు పెట్టుకోండి ఇందులో ఒక రూపాయి బిల్లని తీసుకోండి రూపాయి బిల్ల అనేది లక్ష్మీ రూపం అండి గుర్తుపెట్టుకోండి మనకు వందలో ఒక రూపాయి తగ్గిన రూపాయి తగ్గినట్టే పది రూపాయల రూపాయి తగ్గిన రూపాయి తగ్గినట్టే కదా అందుకే డబ్బుకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఒక రూపాయి బిల్ల మానవుడి యొక్క జీవితాన్ని ఎంతలా మారుస్తుందంటే కనుక దాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట డబ్బుతో పరిహారం చేస్తే ఇంకా రాదు అనే మాటే ఉండదు ఖచ్చితంగా అది ఏదో ఒక రకంగా మనకు ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే ధన ద్వారాలను కూడా తెరిపిస్తుంది డబ్బు అనేది ఎప్పుడు కూడా మానవుడి యొక్క అంటే ధనచక్రాన్ని అంటే చాలా వరకు కూడా ఒక క్రమంలో నడిచేలాగా చేస్తుంది అనమాట మన జీవితంలో ఉండే కొన్ని అంటే గ్రహస్థితులు కావచ్చు గ్రహాలు నీచ స్థాయిలో ఉండేవి కావచ్చు వాటిని ఒక సక్రమంగా నడిపించడానికి ఉపయోగపడుతుంది డబ్బు పరిహారం కాబట్టి విధంగా రూపాయి బిల్లని తీసుకోండి ఇక్కడ మీరు ఒకటి గమనించుకోండి అన్నం తిన్న తర్వాత మీరు అనుకున్నప్పుడు మాత్రమే చేయండి ఇంకా మీరు చేసిన తర్వాత ఏంటంటే కనుక అక్కడిక్కడ తిరగటం ఇలాంటివి చేయకండి వెంటనే ఏంటంటే పడుకుంటే మనకు మంచిది అనమాట ఇలా మీరు చేతిలో గాజు గ్లాస్ని పట్టుకోండి ఎడమ చేతిలో ఆ తర్వాత రూపాయి బిల్లని కుడి చేతిలో పట్టుకోండి కుడి చేతిలో పట్టుకుని పిడికిలు బిగించుకొని ఎవరికైతే ధన సమస్య అధికంగా ఉందో ఎంత సంపాదించిన కానీ డబ్బు రావటం లేదని బాధపడేవారు చక్కగా డబ్బుకు సంబంధించిన సంకల్పం చెప్పుకోవాలి ఎలా అంటే కనుక డబ్బు రావాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి డబ్బు నాలుగు వైపుల నుంచి ఆకర్షించాలి మాకు ఉండే జీవితంలో కష్టాలు తొలగిపోవాలి మా జీవితం ఖచ్చితంగా మారాలి ఇలా మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి మీరు ఎంత చక్కగా సంకల్పం చెప్పుకుంటారో మీ పరిహారం అంత తొందరగా సిద్ధింపబడుతుంది అలానే కాకుండా సంకల్పం చెప్పిన తర్వాత ఆ రూపాయి బిల్లను ఆ నీటిలో వేసేసి తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో అంటే కనుక దేవుడి పటాల దగ్గర కాదండి పూజ గదిలో ఒక మూలలో పెట్టుకోండి మీరు సెల్ఫ్లో పెట్టి దేవుడిని పూజించుకున్న అంటే కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు కదా కొంతమందికి సపరేట్ గా పూజ గది ఉండదు వంట రూమ్ లోనే ఉంటుంది కదా అలా కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట కానీ నీళ్లపై మూత వేయటం కానీ నీళ్లపై ఏదైనా బరువుని పెట్టడం కానీ చెయ్యకండి నీళ్లు కింద పడకుండా ఒక ప్రదేశంలో చక్కగా ఒక మూలలో పెట్టేసుకోండి ఇలా రాత్రంతా కూడా ఉంచడం వల్ల ఏంటంటే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం మారిపోతుంది మనకు అదృష్టం కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది డబ్బు ఏదో ఒక రకంగా మన దగ్గరకు వస్తుంది డబ్బు మనకు అంటే పుడుతుంది అడిగిన వారు కూడా డబ్బు ఇవ్వటానికి ఎలానే కాకుండా కాదనకుండా మనకు అంటే డబ్బు ఇంకా చేతి కండటానికి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకోవటానికి ధనం ఏదో ఒక రూపంలో మనల్ని ఆకర్షించడానికి ఎక్కువగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట ఇది చాలామంది చేస్తూ ఉంటారని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ప్రయత్నించుకోండి సరిపోతుంది ఇది బుధవారం పూట మాత్రమే చెయ్యాలి ఇలా నీళ్ళతో పరిహారం రూపాయి రూపాయిలతో పరిహారం చేసిన లక్ష్మీ గణపతి అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది వారి యొక్క అనుగ్రహంతో ఏంటంటే కనుక అండి పనుల్లో ఆటంకాలు రావు ఆ పనులు ముందుకు వెళ్తాయి పనులు బాగా దొరుకుతాయి కొంతమందికి పనులు దొరకక కూడా డబ్బు రాదు కదా అలాంటి వాళ్లకు ఏంటంటే పనులు బాగా దొరుకుతాయి ఇంకా మీరు ప్రతి సమస్యకు కూడా అండి పరిష్కారాన్ని చూస్తారు అంటే అన్ని సమస్యలకు ఇది ఒకటే పరిహారం అని కాదు కాకపోయినా ఏంటంటే కనుక కొన్ని పరిహారాల పరంగా అయితే ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందని మనకు శాస్త్రమే చెబుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించేసుకుని ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే ధన సమస్యని తీర్చేసుకోండి బుధవారం చేసుకోండి కనీసం ఒక రెండు మూడు వారాల పాటు చేయండి లేదంటే పదిహేను రోజులకు ఒకసారి చేసుకోండి అలానైనా మీకు ఫలితం వస్తుంది అలా కూడా మీ జీవితాలను మీరు మార్చుకున్న వారు అవుతారన్నమాట గ్రహాలు ఒక క్రమంలో అంటే చక్కగా పనిచేసి ఉంటాయి బుధానుగ్రహం కలుగుతుంది గురువు యొక్క అనుగ్రహం లేకపోతే జీవితంలో మనం ముందుకు వెళ్ళలేము అందుకే ఎప్పుడు కూడా గురువు యొక్క అనుగ్రహం కావాలని చాలామంది అంటూ ఉంటారు కాబట్టి ఏంటంటే కనుక అండి అలా గురువు అనుగ్రహం కావచ్చు ఇంకా కొన్ని గ్రహాలు కావచ్చు రాహుకేతు ప్రభావాలు కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోయి మనకు చక్కగా యోగి యోగం కలుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు చేసుకుని ఫలితం పొందండి బుధవారం పూట చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఉదయం లేచిన తర్వాత ఆ నీళ్లను మనం ఏంటంటే ఎక్కడైనా పోసుకోవచ్చు తులసి కోటకు కూడా సమర్పించుకోవచ్చు అలానే కాకుండా పచ్చని మొక్కల్లో కూడా పోసుకోవచ్చు ఏం కాదు ఆ నీళ్ల వల్ల మనకి ఎలాంటి చెడు అయితే రాదు ఇంకా ఇలా పోసేసుకున్న తర్వాత ఆ రూపాయి బిల్లలు ఏం చేయండి అంటే కనుక మీరు హుండీలో వేయొచ్చు లేదంటే దానం చేయొచ్చు ఇంకా అది మీ ఇష్టం అనమాట మీ దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఏమి కాదనమాట ఈ రూపాయి కొంచెం పవిత్రంగా మారుతుంది శక్తివంతంగా మారుతుంది నీళ్ళల్లో వేసాం కాబట్టి దైవానుగ్రహం ఖచ్చితంగా వీటికి ఉంటుందన్నమాట నీళ్లు పంచ భూతాల్లో ఒకటి కాబట్టి ఏంటంటే కనుక అండి ఇందులో ఆ రెట్టింపు శక్తి అనేది రావటం మనం గమనించుకోగలుగుతాం అలా తీసేసుకున్న తర్వాత ఈ రూపాయి బిల్లని మన దగ్గర కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీరు దానం ఇంకేదైనా చేసుకోండి పర్వాలేదు కానీ దానం చేసినా మీకు ఏంటంటే కనుక రూపాయికి రెండింతల సంపాదన పెరుగుతుంది హుండీలో వేస్తే కూడా దేవుడి యొక్క అనుగ్రహం కలిగి సంపాదన పెరగడానికి అవకాశం ఉంటుంది మన దగ్గర కూడా మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే నిరంతరం డబ్బు మన దగ్గర ఆడుతూ ఉంటుంది అంటే లక్షలు కోట్లు కాదు మన స్తోమతకు తగ్గట్టు మనం రోజువారీ ఎంత సంపాదించుకుంటామో అంత డబ్బు మన దగ్గర ఆడటానికి అవకాశం ఉంటుంది అలా మనకు ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఇది రహస్య పరిహారం దీన్ని రహస్యంగానే చేసుకోండి ఇతరులతో పంచుకోకండి ఎవరికి తెలియకుండానే చేసేసుకోండి అలాంటప్పుడే ఫలితాలు వచ్చేసి మీ స్థితిగతి మెరుగుపడటానికి అవకాశం ఉంటుందన్నమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ పరిహారం చేసేటప్పుడు మీరు అంటే నీసు తినకూడదనమాట ఖచ్చితంగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి అంటే ఆ సమయంలో కాదు ఉదయం ఒకవేళ స్నానం చేసిన వంటి స్నానము సాయంత్రం ఈ పరిహారం చేసేటప్పుడు అన్నం తిన్న తర్వాత కావచ్చు తినక ముందుకు కావచ్చు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని చేసుకుంటే చాలా మంచిదనమాట అలా మనం పూజ గదిలో పెట్టుకుంటాం కదండి నీసు తిని ఇలాంటివి చేసుకుంటే మాత్రం పెద్దగా ఫలితాలు అయితే రావు ముందుగానే మనం పూజ గదిలోకి వెళ్ళాం కాబట్టి మీరు పూజ గదిలో పెట్టుకునే అంత వీలు ఉండదు అందుకే నీసు తినకండి నీసు తినకుండా చేసేసుకోండి సరిపోతుంది ఇంకా మనకు ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఈ పరిహారం మనకు గ్రహస్థితిని మెరుగుపరిచి ధనం వచ్చేలాగా చేస్తుంది కదా మీరు నార్మల్గానే అండి ఇప్పుడు చెప్పే పరిహారం కూడా రూపాయి బిల్లకు సంబంధించింది అనమాట ఇది కూడా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మీ యొక్క స్థితిగతిని మెరుగుపరిచేలాగా చేస్తుంది ఒక రూపాయి బిల్లని తీసుకోండి రూపాయి బిల్లుని తీసేసుకుని మీరు ఏం చేయండి అంటే కనుక పడుకునేటప్పుడు కావచ్చు లేదంటే కనుక బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు ఎప్పుడైనా కావచ్చు ఎక్కువగా డబ్బుకు సంబంధించిన సమస్య వస్తుంది మేము రోజువారీ అంటే పని చేసుకుని బ్రతికెట్ అసలు కూడా మాకు ఈరోజు చాలీ చాలనంత జీతం వస్తుంది ఈరోజు సంపాదన లేదు ఈరోజు డబ్బు రాలేదు అని బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే ఒక రూపాయిని తీసుకొని చక్కగండి రూపాయి బిల్లనే తీసుకోండి మీరు మళ్ళీ రూపాయి ప్లేస్లో ఇంకా ఐదు రూపాయలకి అయిన రెండు రూపాయలు తీసుకోకూడదు కేవలం రూపాయి బిల్లను మాత్రమే తీసుకోవాలి తీసేసుకుని రూపాయి బిల్లను ఏం చేయండి అంటే కనుక చేతిలో పట్టుకోవాలి వెంటనే కుడి చేతిలోనే పట్టుకోవాలి పట్టేసుకుని ఈ రోజు మాకు డబ్బు రాలేదు డబ్బు ఏదో ఒక రూపంలో రావాలి ఈ రోజు అంటే ఎలాగైనా సరే మేము వెళ్ళ తీసుకోవాలి ఈ రోజు మీ ముందుకు వెళ్ళాలి ఇలా సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పేసుకుని అప్పుడప్పుడు మీ పేరు మీద అంటే ఇప్పుడు మీ పేరు ఏదైతే ఆ పేరుని మీరు మీరు దానం చేయండి ఇలా దానం చేస్తే ఏంటంటే కనుక సంపాదన పెరిగే అవకాశం ఉంటుంది చాలా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే చాలా వరకు మనకు కూడా దైవ అనుగ్రహం కలుగుతుందనమాట దానం చేస్తే భగవంతుడు మనని అనుగ్రహిస్తాడు దానం చేస్తే సంపాదనను పెంచుతూ ఉంటాడు దానం చేయటం వల్ల మన జీవితంలో ఉండే కొన్ని రకాల డబ్బు సమస్యలను తీర్చేస్తాడు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ధన సమస్య అయితే తొలగిపోవటం ఖచ్చితంగా మన కళ్ళతో మనం చూస్తాము కావున ఏంటంటే కనుక ఇలా మీరు బయటికి వెళ్ళేటప్పుడు చేసుకుంటే సరిపోతుంది మీకు ఆటోమేటిక్గా రిజల్ట్ తెలిసిపోతుందండి దానం చే రూపాయి దానం చేస్తే మనకు ఒక చేయి నుంచి రూపాయి దానం చేస్తే ఇంకో చేయి నుంచి రెండు రూపాయలు వస్తాయన్నమాట ఇలా మీరు ప్రయత్నించుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కానీ మేము రూపాయి ఎందుకు దానం చేయాలి అలానే కాకుండా రూపాయి దానం చేస్తే మాకు ఏమొస్తుంది ఆ రూపాయితో మాకు అంటే ఏదైనా ఒకటి వస్తుంది కదా అంటుకుంటారు కానీ మనం దానం చేసేవారు కూడా మనం దీవిస్తారు భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు అలానే కాకుండా డబ్బు కాబట్టి పవిత్రమైనది లక్ష్మీ రూపం కాదు కాబట్టి ఆ అమ్మ ఎప్పుడు కూడా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుందన్నమాట ఇలా డబ్బుని దానం చేయటం వల్ల కూడా ఏంటంటే మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంటుందన్నమాట ఇది ఉదయం పూట చేసుకోండి ఒకవేళ లేదండి మాకంత దానం చేసే అంత సమయం అయితే ఉండదు మేము ఎప్పుడు కూడా అంత బిజీగా ఉంటాం అనుకునేవారు రాత్రికి పడుకునేటప్పుడు అండి ఇలా దిండు కింద పెట్టేసి కూడా మీరు చక్కగా పెట్టేసుకుని ఆ తర్వాత ఆ రూపాయి బిల్లుని కూడా దానం చేయొచ్చు అలా కూడా ఫలితాలు అయితే వస్తాయి రూపాయి బిల్లకు సంబంధించి ఏంటంటే కనుక చాలా పెద్ద పరిహారాలు ఉన్నాయండి వాటిని మనం ఒక విధి విధాలుగా ఆచరించుకున్నట్టయితే ఫలితాలు అధికంగానే వస్తాయన్నమాట కొంతమంది ఒక్క రూపాయి ఏం చేస్తుంది అనుకుంటారు రూపాయి మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తుంది మానవుడి యొక్క స్థితిగతి నుంచి మెరుగుపరిచేసి ధనాన్ని రప్పిస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే కాకుండా జీవితంలో ముందుకు వెళ్ళేలాగా చేస్తుంది ఆ ఒక్క రూపాయి అనమాట ఒక్క రూపాయి లేకపోతే మానవుడి లైఫే వేస్ట్ అని చెప్పుకోదగ్గ విషయం అండి